ఏపీలో అధికార వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు టీడీపీని మళ్లీ బలోపేతం చేసేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చలో ఆత్మకూరు వంటి రాజకీయ పోరాటాలకు పిలుపునిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికలకు మరో 5 ఏళ్ల సమయం ఉండగా చంద్రబాబు ఇప్పటి నుంచే రాజకీయ పోరాటాలను ఉధృతం చేయడం వెనుక అసలు కారణం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ప్లాన్ వల్లే చంద్రబాబులో కొత్త ఉత్సాహం నెలకొందనే టాక్ కూడా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్న కేంద్రం 3 ఏళ్లలో తాము అనుకున్నది చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు పెట్టి అందులో గెలిస్తే కీలక నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే మళ్లీ పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం నింపాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. 3 ఏళ్లలో ఎన్నికలు వస్తే అంతకుముందు 6 నెలల నుంచే రాజకీయ వాతావరణం నెలకొంటుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నట్లు సమాచారం. జమిలి ఎన్నికలపై కేంద్రం త్వరలోనే కసరత్తు మొదలు పెడుతుందని, దీనిపై వచ్చే ఏడాది పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చంద్రబాబు తన పార్టీ సీనియర్ నేతల దగ్గర వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మోదీ ప్లాన్ మీద చంద్రబాబు బాగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.